సెక్రటేరియట్ నుంచి మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హెచ్ఎంసీ మేము కలిపి పెట్టుకోవాలి 180. యా తర్వాత ఉప్పల్లో పట్టణం, హైదరాబాద్ భోపాలపట్నం రోడ్డు, ఇది నాలుగవది. NH202 ఇది కూడా, దీని మీద 6.25 కిలోమీటర్ నీళ్ళు గల 6 వరుసలు ఎలివేటెడ్ కారిడార్ తీసుకుంటున్నాం అక్కడ. దీని కాస్ట్ వచ్చేసి 626.76 కోట్లు. దీని ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చేసి 768.26 కోట్లు. ఇది 786 కోట్లు తెలంగాణ ప్రభుత్వం భరించాలి. జిహెచ్ఎంసి ఇది మీరు చూశారు, 6 కిలోమీటర్ చిల్లరే, అంటే మొత్తం ఎలివేటెడ్ కారిడార్ ఇది. ఏమంటారు? అవును, నారపల్లి ఇది ఉప్పల్ జంక్షను, ఉప్పల్ బస్ స్టాండ్, గాంధీనగర్, బుద్ధానగర్, నల్ల చెరువు, మేడిపల్లి, బోడుప్పల్, సిపిఆర్ఐ. ఇది భువనగిరి, ఘటకేసరి, జనగామ, ఆలేరు, యాదాద్రి, వరంగల్ లాంటి అనేక ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రదేశం. అది చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు. కాబట్టి దీనికి 6.25 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ప్రపోజ్ చేశాం. దీనికి జిహెచ్ఎంసి కూడా ఉప్పల్ నుంచి వాళ్ళేమో ఉప్పల్ నుంచి అవతల బయట పక్కకి ఇది వస్తుంది. మనం సొంతంగా జిహెచ్ఎంసి ఉప్పల్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు మనం తీసుకుంటున్నాం. దాన్ని ఇంకొక క్రికెట్ స్టేడియం వరకు 311 కోట్లు. అది జంక్షన్ కూడా ఇప్పుడు వరకేమో వాళ్ళు ఇచ్చిన దాంట్లో జంక్షన్ ఇంక్లూడ్ కాకపోతే మనం దాన్ని సొంతంగా పెట్టుకొని 311 కోట్లతోటి మనం యువతలకు దించేస్తున్నాం సిటీలో. మెట్రో పైనుంచి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత నిన్న ఢిల్లీకి పోయి వచ్చినప్పుడు మంత్రి గారిని కలవటం జరిగింది. హైదరాబాద్కి ఇంకొక మణిహారం, రీజనల్ రింగ్ రోడ్డు అది, సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ళ, శంకరపల్లి, కంది, యాచారం. అది టోటల్కి వచ్చి 335 కిలోమీటర్లు. ఇది సుమారు 7500 కోట్లు ఖర్చు అవచ్చు. 7500 కోట్లు, 330 కిలోమీటర్లు వస్తుంది. ఇందుట్లో కొద్ది భాగం మాత్రం ఇప్పుడు మనం 4 లైన్ చేసుకున్నాం ఆల్రెడీ, ఒక 60 కిలోమీటర్లు. దాని కంటిన్యూషన్ తోటి ఈ రెండు పక్కల పూర్తయితే హైదరాబాద్కి ఇప్పుడు ఓఆర్ఆర్ మాదిరిగా ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ 50 కిలోమీటర్ల రేడియస్లో వస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాజెక్టు. ఆయన గారే స్వయంగా వచ్చి కేంద్ర మంత్రి దగ్గర కూర్చొని పట్టుబట్టి శాంక్షన్ చేసుకున్నటువంటి రహదారి ఇది. దీనికి డిపిఆర్ కూడా నేను సమర్పించి ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇవ్వమని చెప్పి అడిగాము. ఇస్తామని చెప్పి ఒప్పుకున్నందుకు గడ్కరీ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ
మొత్తం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్నే భారాంచమని చెప్పాము. అయితే కొద్ది భాగం భూసేకరణ మాత్రం మీరు చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, మా వల్ల కాదని చెప్పాము. మళ్ళీ ఒకసారి పరిశీలించి ఆ స్టెప్స్ మట్టుకి 4 లైన్ వరకు ఆళ్లే చేస్తామని చెప్పారు. మేము 6 లైన్ అడుగుతున్నాం. ఏదేమైనా ఇది హైదరాబాద్ పట్టణానికి ఒక యూనిక్ రోడ్డు. భారతదేశంలో కూడా ఏ పట్టణానికి కూడా ఇటువంటి అవకాశం లేదు. ఇది మన ఒక్క పట్టణానికే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని. దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్డు మధ్య, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 30 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అన్ని నేషనల్ హైవేస్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు దాకా రాకుండానే రీజనల్ రింగ్ రోడ్డు ద్వారానే బాంబే హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, అమరావతి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఏ రహదారి రోడ్లు కూడా ఇక హైదరాబాద్ పట్టణానికి రింగ్ మన ఔటర్ రింగ్ రోడ్డు దాకా కూడా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది, ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉంటుంది. హైదరాబాద్ పట్టణం యొక్క అభివృద్ధికి ఇది ప్రధానమైనటువంటి అంశంగా ముఖ్యమంత్రి గారు భావించి దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మళ్ళీ మమ్మల్ని పంపించారు. గడ్కరీ గారు కూడా పెద్ద మనసుతోటి శాంక్షన్ ఇస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. తర్వాత సెంట్రల్ రోడ్ ఫండ్ అని ఉంది, దాని కింద 1000 కోట్లు అడిగాము. సూత్రప్రాయంగా ఇస్తాను, ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి జాతీయ రహదారులు 3015 కిలోమీటర్లు, వీటికన్నిటికీ నోటిఫికేషన్స్ ఇచ్చి వెంటనే పనులు మొదలుపెట్టించమని చెప్పి కూడా అడిగాము.